బుల్టెలో బ్రేక్ ఇన్ చూస్తున్నాం. టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎస్ఎస్సి నివేదిక అందించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్, జైల్లో భద్రత తదితర అంశాలలో నివేదికలో పేర్కొంది. తొమ్మిదవ తేదీ ఉదయం 6 గంటలకు సిఐడి అరెస్ట్తో పాటు ఎస్ఎస్సి ప్రొటెక్ట్గా ఉన్న ఆయన్ను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు అంశం ప్రస్తావించింది. 10వ తెల్లవారుజామున 3:30 నుంచి సిట్ కార్యాలయం విజయవాడ జీజీహెచ్ ఏసీబీ కోర్టుకు తరలించినట్లు పేర్కొంది. ఆ రోజు మొత్తం భద్రతాపరంగా అంతా ప్రతిష్టంగా, అదేవిధంగా ప్రతిష్టంగా లేని కోర్టు హాలు వెలుపల ఆయన ఉంచినట్లు పేర్కొంది. అదే రోజు రాత్రి 9:29 వర్షంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారని రిపోర్టులు పేర్కొంది. సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన భద్రత ఏమిటనే విషయాన్ని కూడా ఎస్ఎస్సి ప్రస్తావించింది. జైలు ఆవరణలో వెళ్లే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్లు పేర్కొంది. మొత్తం నివేదికను చంద్రబాబు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్ఎస్సి సిబ్బంది కేంద్ర హోంశాఖకు ఎస్ఎస్సి ప్రధాన కార్యాలయానికి నివేదిక సమర్పించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ అరుణ్, ఏదైతే హై ప్రొఫైల్ కిందన్న చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్డి సెక్యూరిటీ గత కొన్నేళ్లుగా కూడా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే స్కిల్ క్యాంప్స్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ నేపథ్యంలో తలెత్తిన పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా ఎన్ఎస్డి కేంద్ర హోంశాఖకు నివేదించడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఎన్ఎస్జీ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వివరాలు ప్రతిరోజు కూడా ఎన్ఎస్జీ అందిస్తుంది. అంటే ఒక్క ఈ ఒక దీనికోసమే కాదు, ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఎన్ఎస్జీ ఖచ్చితంగా వాళ్ళ రిపోర్ట్ను కేంద్ర హోంశాఖకు అందించాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఏదైతే మొన్న స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడికి ఏదైతే అరెస్ట్ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అంటే అతన్ని చంద్రబాబు నాయుడిని ఎలా తీసుకువెళ్లారు, అదేవిధంగా బస్సులో అంటే ఉదయం ఏదైతే 6 గంటలకు అరెస్ట్ చేసిన తర్వాత వాహనంలో తరలించడం, ఆ తర్వాత మార్గ మధ్యంలో టీడీపీ కార్యకర్తలు కొద్దిగా అడ్డుకోవడం లాంటివి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కిందకి దిగడం లాంటివి, ఇక కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కోర్టులో ఏ విధంగా అక్కడ సెక్యూరిటీ ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్ఎస్జీ సెక్యూరిటీ మధ్య ఉండాలి కాబట్టి ఈ కోర్టు లోపల ఆవరణలో సెక్యూరిటీ భద్రత లోపాలు ఇవన్నింటినీ కూడా నివేదించడం జరిగింది. అదేవిధంగా రాత్రి సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో కూడా వర్షంలో తరలించారని చెప్పేసి, అదేవిధంగా ఈ జైలు ఆవరణ లోపల కొద్దిగా భద్రతా లోపాలు కనిపించాయని చెప్పేసి ఎన్ఎస్జీ అందించినట్లు సమాచారం. కానీ ఇంతవరకు ఎన్ఎస్జీ ఎప్పుడు కూడా తన నివేదికలోని అంశాలు ఏవి కూడా బయట పెట్టదు. ఎందుకంటే ఇది కేంద్ర హోంశాఖకు మాత్రమే తెలియజేస్తుంది. అందులో కేవలం ఏదైతే తలెత్తిన పరిణామాలు రెగ్యులర్ యాక్టివిటీలో భాగంగానే ఎన్ఎస్జీ ఎప్పుడు కూడా తన మా ఆధీనంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భద్రత ఎవరికైతే కల్పిస్తారో వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో ప్రతిసారి కూడా ఇలాంటి స్టడీ చేసిన తర్వాత నివేదిక సమర్పించడం వాళ్ళకి ఒక డ్యూటీలో భాగం. సో అట్లా అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా ఏదైతే ఈ పరిణామాలు, అరెస్టులు, అరెస్టు తర్వాత కోర్టు తర్వాత మళ్ళీ సెంట్రల్ జైలు, ఈ తతంగం అంతా కూడా ఎన్ఎస్జీ తన నివేదికలో కేంద్ర హోంశాఖకు అందజేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ దీన్ని మళ్ళీ ఎన్ఎస్జీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తుంది. అంటే ఇది రొటీన్ గా జరిగే భాగమే. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, అరెస్టు కాబడ్డాడు కాబట్టి ఇది ప్రత్యేకంగా చూస్తున్నారు తప్ప ఇది రెగ్యులర్ గా ఉండే యాక్టివిటీని. ఇందులో కొద్దిగా భద్రతా లోపాలు ఉన్నాయి అంటే భద్రత ఏ విధంగా ఉంది, భద్రతను ఏ విధంగా కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తలెత్తిన పరిణామాలు అన్నింటినీ కూడా ఎన్ఎస్జీ తన నివేదికలో కేంద్ర హోంశాఖకు సమర్పించినట్లు తెలుస్తుంది. వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. Yeah.